किरण टीवी व्यक्ति प्रेक्षक नमस्ते प्रस्तुत मन तो प्रमुख आध्यात्मिकवेत्त ज्योतिष्य मरियु वास्तु पंडित श्री राजराजेश्वरी उपासक श्रीमती बानकोटेश्वरी गारु मार्चि ने राशि वारे उ मैडम नमस्ते मैडम जय श्रीराम श्रीमात्र नमः मैडम मार्चि ने तुलाशि वारोहतनी आर्थिक आरोग्यपर का प्रोफेषन परंग का తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం సంతానరీత్యా శుభవార్తలు వినే అవకాశం చక్కగా ఉంది. సంతానరీత్యా శుభవార్తలు మరియు ఒక అదృష్టకర సంఘటన వీళ్ళింట్లో చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక శుభకార్యానికి డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తారు, లేదంటే ఒక అంటే వీళ్ళకి ఇష్టమైన పనికి, ఏదైనా ఇంపార్టెంట్ పనికి, ఇంట్లో ఉన్న ఇంపార్టెంట్ పనికి డబ్బు ఖర్చు పెట్టడానికి ఈ మాసంలో చక్కటి అవకాశాలు ఉన్నాయి. అలానే రుణ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, రుణంలా చేతికి రావడానికి అంటే లోన్ కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగా ఉందని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి సరస్వతి యోగము వీళ్ళకి ఎలా వర్తిస్తుంది అంటే కాంపిటేటివ్ సక్సెస్ రూపంలో వర్తిస్తుంది. ఒకవేళ కనుక వీళ్ళకి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే అవి రిజాల్వ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థతుల రీత్యా లీగల్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవుతాయి. ఏమైనా పెండింగ్ ప్రాపర్టీస్ కోర్టులో ఉంటే కనుక రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ కూడా ఈ మాసం నుంచి మూవ్ అవ్వడానికి అవకాశం చక్కగా ఉందన్నమాట. వీళ్ళ జన్మజాతకం బాగా ఉంటే ఈ మాసంలోనే అవ్వచ్చు, లేదంటే కనీసం ముందు కదులుతుంది, వెంటనే అయిపోతుందన్న ఒక కాన్ఫిడెన్స్ వీళ్ళకి వస్తుంది. తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళు లా రిలేటెడ్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి, కోర్టులో ఉద్యోగం చేసే వాళ్ళకి, పోలీసు సంబంధిత శాఖల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఒకంత ఎక్కువ బాగుందని చెప్పాలి. అందరికీ బాగా ఉన్నా వీళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాలి. అయితే వీళ్ళకి పనులన్నీ కూడా కొంచెం చకచక అవ్వడానికి కూడా వీళ్ళకి ఆల్రెడీ పంచమ స్థానంలో శనేశ్వరుడు సంచారం జరుగుతోంది. గత కొంతకాలంగా అన్ని పనులు కూడా పట్టి ఆపేసి కుదిపేశాడు వీళ్ళని, ఆ పనులు అవ్వనీయకుండా ఇక ఇప్పుడు వదిలేశాడు ఆయన అనమాట. అందువల్ల పనులన్నీ నెమ్మదిగా అవుతూ ఉండడము, అంటే అసలు ఆగకుండా ఇప్పుడు క్యూ లైన్లో నిలబడితే ఆగిపోతే అది అలానే ఉంటుంది, కదులుతూ ఉంటే కొంచెం నెమ్మదిగా కదులుతున్నా వెళ్తాం కదా, అలా వీళ్ళకి ఇప్పుడు నెమ్మదిగా కదలటం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆటంకం లేకుండా ఎస్ అండి, మళ్ళీ ఆగదు ఇంకా క్యూ లైన్, అలా నెమ్మదిగా వన్ బై వన్ వన్ కదిలి డెస్టినేషన్ తొందరలోనే రీచ్ అవ్వడానికి అవకాశం చక్కగా ఉంది ఈ తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి. అయితే మనం ఇక్కడ వ్యాపారస్తులకి చూసుకుంటే వ్యాపారస్తులకి చాలా బాగా ఉంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది. కాపర్ బిజినెస్ చేసేవాళ్ళు, సోలార్ బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ సోలార్ బిజినెస్ చేసేవాళ్ళకి ఈ 15వ తారీఖు తర్వాత నుంచి చాలా చక్కటి శుభకాలం కూడా జరుగుతుందని చెప్పాలి. అలానే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి చాలా బాగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా చాలా బాగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తులారాశి తులాలగ్నంలో కనుక వాళ్ళు పుట్టి ఉంటే ఈ మాసం ఒక మంచి మార్పు వాళ్ళు రాజకీయ జీవితంలో చూస్తారు. పర్సనల్గా కాదు, కానీ రాజకీయ జీవితంలో చూస్తారు. కొంతమంది శత్రువులు మిత్రులు అవ్వడం, దానివల్ల వీళ్ళకి ప్లస్ అవ్వడం, అది ఇప్పుడు తులారాశి వాళ్ళకి తటస్థిస్తుంది రాజకీయ నాయకులకి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. ఆరోగ్యపరంగా బాగా ఉందండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే గత 2-3 మంత్స్ నుంచి అయితే మీరు అన్నట్టు కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్, బీపీ కావచ్చు, ఎముకలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇలాంటి వాటిలో ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు. ఈ మాసం 13వ తారీఖు నుంచి ఆరోగ్యపరంగా ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి, అంత నార్మల్ అయిపోతుంది. ఓవరాల్ గా బాగుంది, బాగుందండి. ఆరోగ్యపరంగా కూడా బెటర్ అవుతారు, బెటర్ అవుతారు 13వ తారీఖు నుంచి, బెటర్ అవుతారు 13వ తారీఖు నుంచి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.